మిగిల్చింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 240, నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయాయి. బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఈ వారం బ్యాంక్ నిఫ్టీ 276 పాయింట్లు లాభపడింది. ఈ వారం ప్రధాన షేర్లలో పవర్ గ్రిడ్ 15.12%, ఐసీఐసీ బ్యాంక్ 7.27%, ఐషర్ మోటార్స్ 5.57%, ఎస్బీఐ 4.43% లాభంతో నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 19.65%, భారతీ ఇన్ఫ్రాటెల్ 17.08%, ఇన్ఫోసిస్ 16.96%, టాటా మోటార్స్ 7.13% నష్టంతో ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. కంపెనీస్ యొక్క సెకండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ మార్కెట్ యొక్క అంచనాలకు మించి పాజిటివ్గా రావటం మనం మార్కెట్లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ పాజిటివిటీ రానున్న రోజుల్లో మార్కెట్ సెంటిమెంట్ మీద పాజిటివ్గా ప్రభావితం చేయనుంది. అంతేకాకుండా వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకింగ్ 143 ర్యాంక్ నుంచి 63 ర్యాంక్కి పెరగడం గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇండియా మీద అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ప్రముఖంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ బై 2025కి టాప్ 25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇండెక్స్లో ఇండియాని ఉంచాలనుకోవటం ఇన్వెస్టర్స్ ఒక పాజిటివ్ మూడ్ని గ్లోబల్ మార్కెట్స్లో తీసుకురానుంది. ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి అగ్రికెమికల్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి సానుకూల సమయంగా పరిగణించవచ్చును. అంతేకాకుండా ఫార్మా సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లోని ఫార్మా సెక్టోరియల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా